ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనము వ్రతాలు చేసుకుంటూ ఉంటాము. అలాంటి వ్రతాలు ఎన్నడూ వృధా కావన్నమాట. ఏదో ఒక రకమైనటువంటి ఉపయోగం అవుతూ ఉంటుంది, ఏదో రకమైనటువంటి ఒక రక్షా కవచం కింద ఉంటూ ఉంటుంది. అలాంటి వాటిల్లోని స్కాంద పురాణ అంతర్గతంగా చెప్పినటువంటిది సత్యనారాయణ స్వామి వ్రతం అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు కావచ్చు, ఏదో కొద్దిగా ఒడిదుడుకుని ఉన్నప్పుడు కావచ్చు, అలాంటప్పుడు, అలాగే ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు, ఏదైనా బాగా అనిపించినప్పుడు ఒక్కొక్కసారి ఎవరో ఒక సద్బ్రాహ్మణుని పిలిచి చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించుకోండి. ఈ వ్రతం వల్ల ఎలా ఉంటుందయ్యా అంటే నవగ్రహాలు శాంతింపబడుతూ ఉంటాయి, అష్ట దిక్పాలకులు కూడా అనుగ్రహం ఇస్తూ ఉంటాయి. అలాగే ప్రధానంగా గృహంలో ఇంట్లో చేయించుకోవడం వల్ల గృహశాంతి అవుతుంటుంది. ఆ కథ చెప్పుకోవడంలోని ఒక వైబ్రేటెడ్ అవుతూ ఉంటాయి. ఇలా అన్ని రకాల పంచభూతాలు ఇలాంటివన్నీ కూడా వైబ్రేట్ అయ్యే అద్భుతమైన వ్రతం అది. అందుకే మీ యొక్క ఒక స్తోమతను బట్టి మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు అలాంటి వ్రతాన్ని చేయించుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు మీ వీలుని చూసుకొని చాలా పవర్ఫుల్ అయినటువంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇంత పవర్ఫుల్ ఉండడానికి దీని వెనకాల స్కాంద పురాణ అంతర్గతంగా వేదవ్యాస మహర్షి వీళ్ళందరూ కూడా మనకి అందించినటువంటి అద్భుతమైనటువంటి కథాంశము ఈ సత్యనారాయణ స్వామి వ్రతం. ఇది చాలా సత్యవంతమైనటువంటి ఈ వ్రతము. రిజల్ట్ కూడా అలా ఉంటుంది. కాబట్టి మీరు అప్పుడప్పుడు కొద్దిగా శుభకార్యాలు కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇంతకుముందు చెప్పిన విధంగా అన్ని రకాలు కూడా అనుకూలిస్తూ ఉంటాయి అన్నమాట. సమస్త దోషాలు నివారణవి శాంతి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది మీరు వీలుని చూసుకొని చక్కగా అప్పుడప్పుడు చేయించుకోండి, శుభం కలుగుతుంది. మంచిదండి. ఓం నమో నారాయణ.